Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శాసన మండలిలో గడ్డం గోల. దీపక్ రెడ్డికి మంత్రి అనిల్ కౌంటర్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రుల గడ్డాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము గడ్డాలు పెంచితే రౌడీలే అంటున్నారని, గడ్డం పెంచితే ఎవరైనా రౌడీలేనా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అలా అయితే శాసనమండలి చైర్మన్కు చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని, వాళ్ళు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు ఋషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అంశాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వరరావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపించారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని తెలిపారు.